హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరిమా ఫామ్స్ నేను మీ నరసింహనాయుడు సో ముందుగా మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి పేరు పేరిన సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సో వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కోడి పెట్టలు మన జాతి పెట్టలు కావచ్చు సో పూరి పెట్టలు కావచ్చు సో పెట్టలు అనేది తోలుగుడ్లు సో పెట్టలు తోలుగుడ్లు పెట్టినప్పుడు ఎలాంటి మెడిసిన్ వాడాలి సో అలాగే కంటిన్యూస్గా అలా పెట్టకుండా మనం ఎలాంటి ఫీడ్ అయితే మనం మెయింటైన్ చేయాలి అన్న దాని మీద నేను ఇప్పుడు చెప్తాను సో నా ఫామ్లో నేను చేసేది నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తాను బ్రదర్ సో తోలుగుడ్లు పెడతాయి సో కొన్ని ఏంటంటే తులసూరు గుడ్డు అయితే తోలుగుడ్లు పెట్టేస్తాయి సో తోలుగుడ్డు పెట్టే అనేది చాలా రేర్గా ఉంటాయి బ్రదర్ సో చాలా తక్కువగా ఉంటాయి పెట్టలు పది పెట్టలు ఉన్నాయి అనుకోండి దాంట్లో ఒక ఒక పెట్టయితే తోలుగుడ్లు ఇలా పెడతా ఉంటుంది సో కొన్ని ఏంటంటే ఏకంగా అలా ఇలా పెడతానే ఉంటాయి సో కొన్ని ఏంటంటే ఒకటి రెండు తోలుగుడ్లు పెడతాయి సో అలా పొడి చేసుకుని తినేస్తాయి మళ్ళీ కొన్ని కొన్ని పెట్టలు ఏంటంటే పొడుచుకుని తినేస్తాయి సో తోలుగుడ్లు పెట్టినవి వాటి అంతటికవి పెట్టేస్తాయి మనం చూడమన్నమాట సో తాగేస్తే అక్కడ తోలు కనపడిద్ది మనం గుడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు సో తోలు ఒకటే కనపడిద్ది సో గుడ్డు అనేది తాగేస్తూ ఉంటాయి సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కారు బాగానే పెడతాయి కొన్ని పెట్టలు వచ్చేసి ఫస్ట్ కార్ అయితే బాగానే పెట్టేస్తాయి సో రెండో కార్కి వచ్చేసప్పటికి మళ్ళీ తోలుగుడ్లు పెడతాయి కొన్ని సో ఎందువలన అని చెప్పేసి నన్ను అడిగినట్లయితే సో చాలామంది సో ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ అయితే రీసెంట్గా కాల్ చేశారు సో వాళ్ళ గురించి సో తెలియని వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఫస్ట్ కార్ అయితే మొత్తం బాగానే పెట్టేసిందంట సో సెకండ్ కార్ వచ్చేటప్పటికి మళ్ళీ తోలుగుడ్డు పెడతాం స్టార్ట్ చేసిందని చెప్పి మనతో చెప్పారు ఫస్ట్ కార్ అయితే బాగా పె బాగానే పెట్టింది బ్రదర్ సో సెకండ్ కార్ వచ్చేసి ఇప్పుడు తోలుగుడ్లు పెడుతుందని చెప్పి మనతో చెప్పడం జరిగింది సో దీనికి వీటికల్లా మెయిన్ రీజన్ ఏంటి అంటే సో కోడి పెట్ట దగ్గర బలం లేకపోవటం బలం లేకపోవటం ఒకటి సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాల్షియం సో పెట్టకనేది కాల్షియం లేకపోతే ఎలా ఉంటుందంటే సెంటమ్స్ తొందరగా గుడ్డుకి రాదు సో తొందరగా క్రాసింగ్కి రాదు అలాగే ఇంకోటి ఏంటంటే తోలుగుడ్లు పెడుతుంది ఇలా కాల్షియం లేనప్పుడు కాల్షియం మెయిన్ ఏంటంటే కాల్షియం మనం ఫీడ్ అనేది సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే సో బ్రీడింగ్ యూనిట్ అని చెప్పేసి సపరేట్ చేసేసి దాంట్లోనే వదిలేస్తున్నారు సో దా ఒక పది ఒక ఐదు పెట్టలు ఒక పుంజును వదిలేస్తున్నారు సో బయటికి అయితే వదలట్లా కొంతమంది గురించి నేను చెప్తున్నాను సో కొంతమంది వదలట్లేదు కదా అలా ఉండటం వల్ల వాళ్ళే తోలుగుడ్లు పెడతాయని చెప్పి అది కూడా కారణమైతే కాదు ఎక్కువ శాతం ఏంటంటే వాటికి మనం పెట్టే ఫీడ్ అయితే అందుతుంది వాటికి వాటికి అంతటి అవి బయటికి వెళ్ళి తినే ఫ్రీ రేంజ్లో తిరిగి తినే ఫీడ్ అయితే వాటికి దొరకదు కదా సో నేను చెప్పేది అది సో మనం పెట్టిన ఫీడే అవి తినాల్సి వచ్చింది సో అలాంటప్పుడు మనం పెట్టే దాంట్లో ఏ మహా అయితే బలానికి పెడతాం మనం వాటికి కావాల్సిన అంటే వాటికి కావాల్సిన విటమిన్స్ అనేది అవి ఫ్రీ రేంజ్లో తిరిగినప్పుడు వాటికి కావాల్సిన విటమిన్స్ అవి తీసుకుంటాయి సో పెట్టలు మెయిన్ ఇంపార్టెన్స్ మనకి పెట్టలు వచ్చేసి మెయిన్ ఇంపార్టెన్స్ సో అలా కాదు మనకి బయట ఫ్రీ రేంజ్లో తిరగడానికి లేదు ప్లేస్ లేదు సో బ్రీడింగ్ యూనిటే చేస్తాం అన్నప్పుడు ఏంటంటే సో ముందు మెడిసిన్ తర్వాత మెడిసిన్ అయితే తర్వాత చెప్తాను సో ముందు ఏంటంటే మెయిన్ ఎలాంటి ఫీడ్ పెట్టుకోవాలన్న దాని మీద ఇప్పుడు చెప్తాను సో తోలుగుడ్లు పెట్టేటప్పుడు సో తోలుగుడ్లు పెడుతుంది అనుకోండి మీరు వాటికి న్యాచురల్గా ఏంటంటే పాలకూర కావచ్చు ఆకుకూర కావచ్చు సో పాలకూరగా ఎక్కువ పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు వాటికి తరిగేసేసి వాటికి అనేది వేసేసుకుంటే సరిపోతుంది సో అలా మెయింటైన్ అయితే చేయాలి సో అలాగే ఇంకోటి ఏంటంటే సో నత్తలు నత్త గొల్లలు అనేది ఉంటాయి అన్నమాట సో నత్తలు ఉంటాయి కదా నత్త డెప్పలు ఉంటాయి ఆ డెప్పలు తీసుకొచ్చేసి ఒకరోజు రోజు ఎండబెట్టేసేసి వాటిని బాగా క్రష్ చేసేయాలి సో దంచేసేయాలి సో ఆ నత్త గొల్లలు బాగా దంచేసేసి పొడి పొడిలా చేసేసి మనం పెట్టే మేతలో ఆ పెట్టలకు అనేది మనం ఫీడింగ్ అనేది ఇవ్వాలి మేతలో కలిపేసేసి కేజీ మేతకి ఎంత అని చెప్పేసి కలిపేసేసి నత్తగొల్లలు అనేది మెయింటైన్ చేసుకుంటే వెళ్ళాలి తోలుగుడ్లు పెట్టే పెట్టలకండి నేను చెప్పేది ఎక్స్పెషల్లీ సో తోలుగుడ్లు పెట్ట పెడుతుంది కదా సో ఇవాళ పెట్టింది తోలుగుడ్డు మనం ముందే అలర్ట్ అయిపోయి ఎలాంటి ఫీడ్ మెయింటైన్ అయితే చేసుకోవాలి సో అది కాదు బ్రదర్ మనకి అంత రిస్క్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నట్లయితే సో ఇంకో మెడిసిన్ ద్వారా చూసుకున్నట్లయితే క్యాల్షియం సిరప్ అనేది మనం వెటనరీ మెడికల్ షాప్లో అవైలబుల్గా అయితే దొరుకుతాయి మనకి సో కాల్షియం సిరప్ తీసుకువచ్చేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సో ఈ ఎక్కువ శాతం ఈవినింగ్ అయితే ఏ మెడిసిన్ అయినా ఈవినింగ్ అయితే ప్రిఫర్ చేయండి సో ఈవినింగ్ టైము సో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున సో రోజు ఒక వన్ వీక్ టెన్ డేస్ పాటు అది మెయింటైన్ చేయండి సో అది మెయింటైన్ చేస్తానే ఇలా ఆకుకూరలు కానీ సో అలాంటివి ఆకుకూరలు ఎక్కువైతే కట్ చేసి వేయటం చాలా మంచిది నాకు తెలిసి సో నేను చేసేదైతే మీరు షేర్ చేసుకుంటున్నాను సో అలా మెయింటైన్ చేయటం వల్ల సో దానికి కాల్షియం పెరిగి క్రమక్రమంగా ఒకేసారి మనం మెడిసిన్ వాడతాం ఇవన్నీ వాడుతున్నాం ఒకేసారి తెల్లారే మళ్ళీ పెంకు గుడ్డు పెట్టేయదు మీరు అనుకోవచ్చు తెల్లారే పెట్టేసింది బ్రదర్ అని సో కొంతమంది ఉంటారులే సో తెల్లారే పెట్టేది బ్రదర్ సో అది మెడిసిన్ పనిచేయాలి సో దానికి మనం పెట్టింది ఎమ్మటే పట్టేది కదా సో మనిషికైనా అవ్వచ్చు జంతువులకైనా అవ్వచ్చు సో మెల్లిమెల్లిగా అది చేంజ్ అవుతూ వస్తుంది సో ఈ కాల్షియం పట్టి దానికి చేంజ్ అవుతూ వస్తుంది సో ఇదండి మెడిసిన్ అయితే కాల్షియం సిరప్ వాడాలి సో అలాగే ముందుగా ఏంటంటే న్యాచురల్గా చేసుకోవచ్చా బ్రదర్ అంటే నత్తగోళ్ళలో అలా దంచేసేస్తే ఎక్కువ శాతం అయితే తొందరగా అనేది పెంకు కట్టడం జరుగుతుంది సో కాల్షియం ద్వారా సో అలాగే ఆకుకూరలు ఇలాంటివి మెయింటైన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది బ్రదర్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అలాగే ముందు ముందుగా ఏమైనా వీడియోస్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలన్నా అని చెప్పేసి మనల్ని చాలామంది అడుగుతున్నారు సో మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేసినట్లయితే సో దానికి పది మందికి ఉపయోగపడే వీడియో అయితే చేస్తాను అది కూడా నాకు ఎక్స్పీరియన్స్తో అయితే నా నా ఫామ్లో నేను ఫేస్ చేసే ఉంటాను కదా అదివరకు అన్ని మనం అయ్యే చెప్తాము సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్